నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. వినోక్న శిరోమణి, త్రి సహస్ర నాగశీల ప్రతిష్టాపకులు, జ్యోతిష బ్రహ్మ డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు మనతో ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, 2/1/2022 నుంచి 17/1/2022 అనగా అమావాస్య నుంచి పౌర్ణమి వరకు మరి తులారాశి వరకు అసలు ఏ విధంగా ఉండబోతుంది, వారు ఆచరించవలసిన పరిహారాలు ఏంటి? వీక్షించేటువంటి సర్వ నా భక్తులందరికీ కూడాను శుభము చేకూరాలనేటువంటి సత్సంకల్పం మీద మనము ప్రతి సమయమునందు కూడా పక్షమానికి సంబంధించి అంటే 15 రోజులు అనుసరించి వా యొక్క 12 రాశుల్లో 9 నవగ్రహ దేవతల యొక్క గ్రహ గమనములు ఎలా ఉందో వివరిస్తూ ఈ 15 రోజుల్లో ఉన్న తదివార నక్షత్ర యోగ కన్నములు రావుకాలం యమగండం దుర్ముహూర్తం వజ్రం కులికాలాన్ని కూడాను మనం శుద్ధి చేసుకుని మీకు ఆ 12 రాశులు ప్రభావితం ఎలా ఉంది, ఏ రాశికి ఎలా గ్రహ గమనాలు ఉన్నాయి, దానికి ఎలాంటి పరిహారం ఇచ్చాలో అందించడం అనేది మనం ఒక పద్ధతిని అనుసరించి చూస్తున్నాం. అందును అనుసరించి చెబుతున్నదే నేను ఈ యొక్క పక్షఫలములు అనగా 2/1/2022 నుండి 17/1/2022 వరకు అంటే అమావాస్య నుండి పూర్ణం వరకు కూడా ఏ రాశికి ఆ రాశికి ఉన్న గ్రహ గమనాలను వివరిస్తూ మీకు నేను పరిహారం ఇస్తాను. ఇది పక్షం రోజులు కూడాను చేయాలి. నేను ఏ రోజు ఆ రాశికి సంబంధించినటువంటి మంత్రమా లేకపోతే ఇంకో పరిహారమో చెప్తాను, ఆ పరిహారాన్ని 15 రోజులు పాటిస్తాను. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ 15 రోజులకు మళ్ళీ మారుతుంది, దాన్ని అప్పుడు చూసుకొని మళ్ళీ మళ్ళీ దాన్ని ఆచరించాలి. ఇలా ఆచరిస్తూ చేస్తూ పోతూ ఉంటే ఏ వ్యక్తి అయినా సుఖ సౌఖ్య భోగభాగ్యములు అనుభవించాలి అనుభవిస్తారనేటువంటి సత్సంకల్పం మీద ఆత్మవిశ్వాసంతో మీకు తెలియజేస్తున్నా. ప్రయత్నించండి, ఫలితాన్ని మీరే సాధించండి, ఆనందాన్ని మీరే అనుభవించమని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ ఇక ప్రధంగా కూడాను మనం ఆ యొక్క రాశుల యొక్క ప్రభావితం ఎలా ఉందో ఒక్కొక్క రాశిని గురించి మీకు వివరంగా తెలియజేస్తా. తులారాశి అంటే మృగశిర 3-4 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు కలిగితేనే తులారాశి అంటారు. ఈ తులారాశి కలిగినటువంటి వారికి పక్షం రోజులు అనగా 2/1/2022 నుండి 17/1/2022 వరకు అంటే పూర్ణం నుండి అమావాస్య వరకు కూడా ఈ తులారాశికి ఉన్న గ్రహ గమనములను మీకు వివరించి దానికి పరిహారం అందిస్తాను. పరిహారం అందించే ముందు మా సర్వభక్తులకు ఒక విజ్ఞప్తి. మనము ఎల్లప్పుడూ కూడాను జీవిత ఆశయం అనేది ఒకటి పెట్టుకొని ఉంటాం. ఎవరు స్థాయికి వాళ్ళు సరిపెట్టినటువంటి టార్గెట్ పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. మన స్థాయిని మించినటువంటి యోచనని మనం చేసినప్పుడే మనకు దుఃఖం అనేది ప్రాప్తిస్తుంది, అది మీరు గుర్తుంచుకోవాలి. అంటే గురుగారు సంపాదించుకోవద్దా, మనం అందరిలా కూడా హై లెవెల్లో ఉండొద్దా, అటు ఆలోచన పొరపాటు అనుకుంటున్నావా అని మీ అనే అభిప్రాయం మీ మనసులోకి వస్తుందేమో రానివ్వకండి. నేను ఏది వద్దనలా, సంపాదించుదాం, ఆనందంగా ఉందాం, ఎన్ని అంతస్తులైనా ఎక్కుదాం, కానీ మెట్టుకు మెట్టు ఎక్కకుండా గంతుగా ఒక తరం ఎగిరి మెట్టు మీద కూర్చుంటామని భావించామంటే అంత ఈజీ కాదు అని నా 40 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట. వాస్తవం ఆలోచించండి, అలా మనం ఆలోచించి చేస్తున్న పనిలో ఎందుకు ఆటంకం జరుగుతుంది, 2 మెట్లు ఎక్కితే 4 మెట్లు వెనక్కి రావాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని గ్రహించుకోవాల్సిన అవసరం అనేది మన ప్రతి ఒక్క వ్యక్తి మీద ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించాలి, అది ఆలోచిస్తారా లేదా అది మీ అభిమతానికి వదిలిస్తున్నా. ఏదైనా మీ మనసు, మీ బుద్ధి, మీ యోచన మీకు సరైన మార్గాన్ని అందిస్తుంది. అలా అందించేదానికి గురుముఖంగా కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తాను, అందులో భాగంగానే ఈ మాట చెప్పాను. ఇక తులారాశికి ఉన్న గ్రహ గమనాల గురించి ఇప్పుడు సవివరంగా తెలియజేస్తాను. ఈ యొక్క తులారాశికి అధిపతి శుక్రభగవానుడు. ఇందాక నేను వృషభ రాశిని గురించి మాట్లాడినప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అది కూడా అదే మా యొక్క తులారాశికి కూడా మంచిది. ఇటువంటి తులారాశికి సంబంధించిన శుక్రభగవానుడు ఈ పక్షం రోజులు మిత్రస్థానంలో ఉండటం, రాశికి లాభాధిపతి అయినటువంటి సూర్యనారాయణ ప్రభుతో కలిసి ఉండటం వలన
శోభాయమానంగా కూడాను ఏదైనా ఒక పవర్తోటి యోచనతోటి ఆలోచనతోటి సామర్థ్యంతో ఒక ఆనందాన్ని అనుభవించేటువంటి మహాశక్తి తులా రాశి వారికి పక్షంలో ఉంటుందని 100% చెప్పవచ్చు. దాంతోపాటు రాశికి తృతీయ షష్టమాధిపతి అయినటువంటి గురువు రాశికి పంచమ స్థానంలో ఉండి తన యొక్క 9వ దృష్టితోటి ఈ తులను చూస్తున్న మన కీర్తి ప్రతిష్టల వైభవాన్ని అనుభవించే అవకాశం మెండుగా ఉందని చెప్పవచ్చు. అంటే ఇక్కడ నీ చెప్పిన దాంట్లో శుక్రుడు రవి గురువు యొక్క యోగం అద్భుతంగా ఉందని చెప్పాను. తర్వాత ఉన్న గ్రహ స్థితిని వివరిస్తాను మీకు. ఇప్పుడు ఆ యొక్క తులారాశికి వ్యాధిపతి స్థానానికి అధిపతి అయినటువంటి బుధ భగవానుడు రాశికి చతుర్థ కుటుంబ స్థానములో ఆ యొక్క ప్రధానంగా శని భగవానుతో కలిసి ఉన్నాడు. అంటే తులారాశి వారికి సహజంగానే ఇప్పుడు మనం అనుకున్న దాంట్లోనే ముఖ్యంగా మనం ఎప్పుడు చెప్తున్నా కూడా తులారాశి వారికి ఏం చెబుతున్నాం, అర్ధాష్టమ శనీశ్వర ప్రభావం అని చెబుతారు. ఈ యొక్క అర్ధాష్టమ శనీశ్వర ప్రభావాన్నితో కలిపి ఉన్నటువంటి ఆ యొక్క బుధుడు అక్కడనే ఉండవలన నీ యొక్క బుద్ధి కుశలత జ్ఞాపక శక్తి, అంటే ఒక విద్యార్థిని ఎవరైనా కానీ మంచి విద్య చదువుకునేదానికి కష్టపడి ఎగ్జామ్స్ రాసే సమయంలో ఆ యొక్క స్పాట్ నిర్ణయం తీసుకునే విషయంలో జ్ఞాపక శక్తితో లేకపోతే ఆ సమయం స్ఫురించకపోవడం వలన సమస్య ఏర్పడి ఉత్తీర్ణతలో నీవు అనుకున్నంత మార్కులు సాధ్య కష్టమవుతుంది. అలానే ప్రతి ఒక్క విషయంలో, అది వ్యాపార విషయం కానివ్వండి, ఉద్యోగ విషయం కానివ్వండి, లేకపోతే కుటుంబ విషయాల్లో కానీ ఇలాంటి సమస్యలు ఏర్పడడానికి అవకాశం కనపడుతుంది. తర్వాత ఉన్నటువంటి రాశికి తులారాశికి సప్తమ అంటే 7వ స్థానానికి అధిపతి కుజ భగవాను, రాశికి ద్వితీయానికి అధిపతి కూడా కుజ భగవానే. ఆయన కూడా ద్వితీయంలో ఉండటం కేతుతో కలిసి రావుతో చూడబట్టడం అనేది అటు ఎన్నో రకాలుగా దాంపత్యతో అనుకోండి, వివాహ ప్రక్రియ కొత్తగా ప్రయత్నం పనులనుకోండి, లేకపోతే ఏదైనా ఇల్లు వాకిళ్ళు పొలము స్థలము ఏదైనా కొనుగోళ్ళు అనుకోండి, కోర్టు వ్యవహారాలు అనుకోండి, అన్నింటిలో కూడాను ఇబ్బందితో పాటు కొంత ఏదైనా ఆపరేషన్స్ ఇలాంటివి కలిగేదానికి కూడా ఇబ్బంది కలిగించేదానికి కూడా అవకాశం కనపడుతుంది. ఎందువలన అక్కడ కేతు రాహు ఉండటం వలన ఇక్కడ ప్రధానంగా మన భక్తులు ఎవరైనా సరే కేతువు కుజుడు రాహువు బుధ శని భగవాన్ అనుగ్రహం కోసం ఇప్పుడు నేను చెప్పే పరిహారాన్ని మనసా వాచా కర్మన ఉదయం స్థానం చేసి చక్కగా సూర్యనారాయణ ప్రభు ముందు నించుని ఆ సూర్యనారాయణ ప్రభుకు నమస్కారం చేసుకుని ఇష్టదైవాన్ని కృదైవాన్ని తల్లిదండ్రులని అత్తమామని గురువుకి నమస్కారం చేసుకున్న పిదప చక్కగా కూడా అన్ని నీళ్లు ఏమల్లే నీళ్లు ఒక చిన్న ఏదైనా కూడాను ఒక ప్లేట్ దాంట్లో పెట్టుకొని నీళ్ళని ఇంకొక బేషన్లో నీళ్లు పెట్టుకొని ఆ చేతులు తీసి ఇంకో బేషన్లో సూర్యనారాయణ చూపించి అట్లా పోసి ఇటు తీసుకోవటం అట పోసి ఇటు తీసుకోవటం అట పోయి ఆ తీసుకొని పోసేటప్పుడు నేను చెప్పే మంత్రాన్ని పాటిస్తూ పోయాలి. ఏమిలే మీ నీళ్లు పోసేటప్పుడు ఓం శుభకరాయ శ్రీం శ్రీం నమః, ఓం శుభకరాయ శ్రీం శ్రీం నమః, ఓం శుభకరాయ శ్రీం శ్రీం నమః అంటూ పోసేసి ఈ ఎక్కడైతే ఈ నీళ్లు తీసి ఆ స్వామివారు చూపించి పోస్తారో ఆ నీళ్లు తులసి కోటలో పోసి లేదా తొక్క చెట్టు దగ్గర పోసి నమస్కారం చేసుకోండి. ఇలా ప్రతిరోజు పక్షరోజు చేయండి. మా తులారాశి వారు కూడా ఒక వ్యక్తి ఒక శక్తికి ఒక ప్రపంచాన్ని సాధించుకునేదానికి ప్రయత్నించి ఫలితాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన ఈ రాశికి సంబంధించిన పరిహారాన్ని ఈ పక్షం రోజులు కూడా ఏకాగ్రతగా కనుక చేసినచో మీకు మీకే సంపూర్ణ అభివృద్ధి కలుగుతుందని కలిగించుకోగలుగుతారనేటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు తెలియజేస్తున్నా. పాటించండి, ఆనందించండి, సంపూర్ణమైన ఆ యొక్క 9 నవగ్రహ దేవత అనుగ్రహం పొందాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. నా బ్రహ్మత్వమున్న నరసింహుడు దివ్యక్షేత్రమందు ప్రత్యేకంగా కూడా భక్తుల యొక్క గోత్ర నామ నక్షత్రములతో 3వ తారీఖు 1/2022 నుంచి 13వ తారీఖు 1/2022 వరకు అంటే వైకుంఠ ఏకాదశి పర్వదినం వరకు కూడా సాక్షాత్ దశావతారాలు శ్రీ వెంకటేశ్వర వారికి తులసీ దామోదర ప్రణవ మహాయాగంతో గోదాదేవి రంగనాథ కళ్యాణ మహోత్సవం చేస్తున్నారు. యువాంగాని వారికి విద్య ఉద్యోగాలు ఇక రుణబాధలు శత్రుబాధలు అన్నీ కూడా ఉపయోగపడేటటువంటి యాగంలో మీరు భాగస్వాములు అయ్యేదానికి ప్రయత్నించండి. ఆ ప్రయత్నంలో మీరు దాంట్లో మీరు భాగస్వాములు కావాలి అనేటువంటి ఆకాంక్ష మీకు కలిగితే కింద నెంబర్ వారు నా పర్సనల్ నెంబర్ వస్తున్నది, ఆ నెంబర్ని మీరు సంప్రదించవచ్చు. అలాగే జాతక విషయాలు
ప్రత్యేకంగా సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి మీ జాతకం ఒక జీవితాన్ని చెప్తుంది. మనకు జరిగే ప్రతిబంధకం ఎందుకు చెబుతుందో ఒకసారి ఆలోచించి మీకు నా మీద ఆత్మవిశ్వాసం కలిగితే కిందనబల వాళ్ళు జాతక విషయాలు కూడా సంపాదిస్తే స్వయంగా నేను చెప్తాను. మీరు ఎటువంటి కష్టాన్ని గురించి చెప్పవాకండి, ఎటువంటి మాటలు మీరు చెప్పవాకండి, ఓన్లీ సౌండ్ చెప్పండి. ఆ కష్టాలు ఏదో నేను చెప్తాను, మీకున్న ఇబ్బందులు నేను చెప్తే అది మీకు కనుక ఓకే అనిపిస్తే గురువు మార్గంలో మీ సంవత్సరం రోజుల లోపల మీకు ఒక మంచి జరిగేదానికి అవకాశం నేను కల్పిస్తాను. అది నా బాధ్యతగా భావించి చేస్తానని మీకు తెలియజేస్తున్నా. కనుక దీన్ని మీరు కూడాను చక్కగా పాటిస్తూ ఆ యొక్క యాగాని విషయం ఇటు జాతక విషయాలు తెలుసుంటారని మనస్ఫూర్తిగా మీకు ఆశీర్వదిస్తున్నా. పెద్దలకు నమస్కరిస్తున్నా, పిల్లలకు ఆయుష్మాన్ భావన తెలుస్తున్నా. శుభం, నమస్కారం. సో విన్నారు కదా, ఈ రాశివారు ప్రత్యేకించి ఎటువంటి పరిహారాన్ని పాటిస్తే మంచి జరగబోతుందో, సో తప్పకుండా ఆ పరిహారాన్ని పాటించండి. దాంతోపాటు 3వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు అనగా గురువుగారి బ్రహ్మత్వంన తులసి దామోదర మహాప్రణవ యాగంలో ఎవరైనా సరే పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు. సో దాంతోపాటు ఎవరైనా సరే జాతక రీత్యా గురువుగారిని కనుక కలవాలి అనుకున్నా కానీ కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలని తెలుసుకోవచ్చు. ధన్యవాదాలు. గ్రహశక్తి పీఠం సేవాధిపతి ఆచార్య డాక్టర్ జంధ్యాల గురుజీ ఆధ్వర్యంలో పవిత్ర నర్సింగోలు దివ్యక్షేత్రంలో జనవరి 3వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీ దశావతార సహిత తులసి దామోదర ప్రణవ మహాయాగం భక్తుల ధర్మపరమైన మనోవాంఛ సిద్ధిని కోరుతూ గోత్రనామాలతో ప్రత్యేక పూజ అభిషేక హోమములు మరియు 12వ తేదీ శ్రీ గోదా రంగనాథ స్వామి వార్ల కళ్యాణం అనంతరం పూర్ణాహుతి. ఈ కార్యక్రమంలో మీ గోత్రనామాల నమోదుకు సంప్రదించండి.